ఈ రోజు మనము వానపాము గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాము. వానపాము ఈ జీవి తేమ కలిగినటువంటి నీళ్ళలోపల నివసిస్తుంది. తేమ కలిగిన ప్రాంతం అంటే వానపాము లోపల ఏ విధమైనటువంటి శ్వాస అవయవాలు లేవు, కనుక తేమ కలిగినటువంటి ప్రాంతాలలో ఉండి శరీర కుదేలు ఎప్పుడూ తేమగా ఉండి శ్వాసక్రియకు తోడ్పడుతుంది. ఒకవేళ వానపాము శరీరం ఎండిపోయినట్టయితే శ్వాసక్రియ జరగక చనిపోతుంది. వానపాము యొక్క శరీరాన్ని బాహ్య లక్షణాలను పరిశీలించినట్లయితే శరీరం పొడవుగా స్థూపాకారంగా ఉంటుంది. ఇది సుమారు 15 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. శరీర పూర్వ భాగం కొద్దిగా మొనదేవి ఉంటుంది, పరాంతము మొద్దుగా ఉంటుంది. శరీరము అనేక కండితాలుగా విభజింపబడి ఉంటుంది. ఒక కండితానికి మరొక కండితానికి మధ్య లోపల విభాజకం ఉంటుంది. అందుకే దీన్ని నిజమైనటువంటి సమఖండ విన్యాసం కలిగినటువంటి జీవులుగా అనిలీడా జీవులను పేర్కొనడం జరుగుతుంది. శరీరం యొక్క పూర్వ భాగం లోపల ఒక మాంసపు ముద్ద లేదా పెడవు వంటి నిర్మాణం ఉంటుంది. ఇది నిజమైనటువంటి కండితం కాదు, దీన్ని ముఖపూర్వ భాగము అంటారు. ఇది నోటికి పై భాగంలో ఉంటుంది. మొదటి కండితాన్ని పరితుండము అంటారు. ఈ పరితుండము యొక్క ఉదర భాగం లోపల నోరు ఉంటుంది. దీని ద్వారా ఆహార పదార్థాలను జీవి గ్రహిస్తుంది. వానపాము యొక్క పరాంత భాగం లోపల మరొక సూక్ష్మ రంధ్రం ఉంటుంది, దీన్ని పాయువు అంటారు. పాయువు కలిగినటువంటి కండితాన్ని పైజీడియం లేదా పైజీడియం అంటారు. జీవి జీర్ణం కాకుండా ఉన్నటువంటి మిగిలిపోయిన జీర్ణం కాని ఆహార పదార్థాలను ఈ రంధ్రం ద్వారా బయటికి పంపు వేస్తుంది, కనుక దీన్ని పాయువు అంటారు. జీవి శరీరం లోపల మనకు 14, 15, 16 కండితం లోపల చర్మము మందంగా ఒక ఒడ్డానము బెల్ట్ వలె ఉంటుంది. దీన్ని క్లైచల్యం లేదా సింగులం అంటారు. ఈ సింగులం కలిగి ఉండడం వలన జీవి శరీరాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. క్లైచల్యం పూర్వ భాగము, ఇది 1 నుంచి 13 కండితం వరకు ఉంటుంది. దీన్ని ప్రీ క్లైటెల్లార్ రీజియన్ లేదా క్లైటెల్లార్ పూర్వ భాగము అంటారు. 14, 15, 16 కండితాలలో 3 కండితాలలో చర్మం మందంగా ఉంటుంది. దీన్ని సింగులం అన్నారు. ఈ భాగాన్ని క్లైటెల్లార్ భాగము అంటారు. 17వ కండితం నుంచి చివరి కండితం ఉన్నటువంటి భాగాన్ని పోస్ట్ క్లైటెల్లార్ రీజియన్ లేదా పరాంత క్లైటెల్లార్ రీజియన్గా పేర్కొంటారు. వానపాము యొక్క శరీరాన్ని మనం పరిశీలించినట్లయితే పృష్ఠ భాగము కొద్దిగా ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది, పరాంత భాగము లేత వర్ణంలో ఉంటుంది. శరీరం లోపల ముఖ్యంగా అనేకమైనటువంటి రంధ్రాలను మనం గమనించవచ్చు. వానపాము ఉభయలైంగిక జీవి, కనుక స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి రంధ్రాలు కనిపిస్తాయి. ముఖ్యంగా జీవి యొక్క ఉదర భాగం లోపల మనం చూసినట్లయితే 5/6, 6/7, 7/8, 8/9 కండితాల లోపల మనకు సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. వీటిని శుక్రగ్రాహిక రంధ్రాలు అంటారు. ఈ శుక్రగ్రాహిక రంధ్రాలు సంపర్క సమయం లోపల జీవి శుక్రకణాలను మరొక వానపాము నుంచి గ్రహిస్తుంది. ఆ తర్వాత స్త్రీ జనన రంధ్రము. వానపాము యొక్క ఉదర భాగం లోపల 14వ కండితము ఉదర మధ్య భాగాన ఒకే ఒక రంధ్రం ఉంటుంది, దీన్ని స్త్రీ జనన రంధ్రం అంటారు. ఈ రంధ్రం ద్వారా స్త్రీ బీజ కణాలు వెలుపలికి వస్తాయి. ఒక జత పురుష జనన రంధ్రాలు అనేటువంటి మనకు 18వ కండితంలో కనిపిస్తాయి. ఇవి జీవి యొక్క ఉదర పార్శ్వ భాగాలలో ఒకటి ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా శుక్రకణాలు వెలుపలికి వస్తాయి. అదేవిధంగా మనకు పురుష జన రంధ్రాలకు పైన ఒక జత, కింద ఒక జత రంధ్రాలు కనిపిస్తాయి. వీటిని జనన సూక్ష్మ రంధ్రాలు అంటారు.
ఇవి కూడా ఉదర భాగం లోపల ఉదర పార్శ్వ భాగాల్లో ఉంటాయి. మొదటి జత 17వ కండితంలో ఒక జత, 19వ కండితం లోపల ఒక జనన రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాలు ఉంటారు, జెనిటల్ ప్యాపిల్లా. ఈ రంధ్రాల ద్వారా జిగట పదార్థం అనేటువంటిది వెలుపలికి వచ్చి సంపర్క సమయంలో బట్టి మరొక వానపామును పట్టుకోవడానికి తోడ్పడుతుంది. శూకాలు కైటిన్తో నిర్మితమైనటువంటి ఎఫ్ లేదా ఎస్ ఆకారంలో ఉన్నటువంటి శూకాలు మనకు అనేక ప్రతి కండితంలో పుట్ట కనిపిస్తాయి. ఇవి వలయాకారంగా ఉంటాయి. వీటి సహాయంతో వానపాము చలనము సాగిస్తుంది. ఇవి వానపాములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు.